నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల తహసీల్దార్గా సోమలనాయక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఆయనకు శాల్వాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ సోమలనాయక్ మాట్లాడుతూ మండలంలో రెవెన్యూ సమస్యలపై శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నూతన తహసీల్దార్ని వెంగపాలెం సర్పంచ్ వెంగయ్య, తెడ్డుపాడు సర్పంచ్ వెంకటరత్నం కలిసి తమ పంచాయతీల సమస్యల గురించి విన్నవించారు. ఇదిలా ఉంటే దుత్తలూరు మండలానికి ఏ తహసీల్దార్ వచ్చినా 2-3 రోజుల్లోనే రాజకీయ నాయకుల ఒత్తిడితో బదిలీ చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ పోస్టు చాలా రోజుల నుంచి ఇన్ఛార్జీలతో కొనసాగిస్తుండటంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. నూతన తహసీల్దార్ రావడంతో ఇకనైనా తమ సమస్యలు తీరుతాయని పలువురు సర్పంచులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఈ తహసీల్దార్ ఎన్ని రోజులు ఉంటారోనని పెదవి విరుస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. నేను తహసీల్దార్గా తెలవేళ్ళు పనిచేస్తూ మరి దుత్తలూరు మండలానికి బదిలీపై రావడం జరిగింది. మరి నిన్న రోజున 1వ తారీఖున మరి తహసీల్దార్గా ఛార్జీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు కూడా మన గౌరవ ఆర్డీఓ కావాలి, ఆర్డీఓ గారు కూడా మరి సచివాలయ తరఫు అలానే కొన్ని ఇష్యూస్ మీద, ల్యాండ్ ఇష్యూస్ మీద కూడా మండలానికి అటెండ్ అయ్యి కొంత నేషనల్ హైవే వర్క్ కూడా అక్కడ వెరిఫై చేసి చూసుకొని చెప్పడం జరిగింది. మరి దాంట్లో కూడా మరి సచివాలయాల్లో కూడా 2 సచివాలయాలు తనిఖీ చేసిన తర్వాత కూడా మరి సార్ అక్కడ సచివాలయ సిబ్బంది కావచ్చు, పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు అందరినీ కూడా మరి మన గౌరవ కలెక్టర్ గారు ఏదైతే మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు అటెండెన్స్ అనేది కరెక్ట్గా టైం టు టైము అందరూ కూడా, అందరు సిబ్బంది కూడా అక్కడ అటెండెన్స్ ఆన్లైన్లో హాజరవ్వాలి. అలానే మరి ప్రతి సిబ్బంది కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వర్క్ల మీద వెళ్ళేటప్పుడు అక్కడ కంపల్సరీ మూమెంట్ రిజిస్టర్ కూడా నమోదు చేసి ఏ పని మీద వెళ్తున్నారు, అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి వరకు ఎక్కడ వెళ్తున్నారు అనేది కూడా క్లియర్గా అక్కడ నమోదు చేయడం అనేది ముఖ్యమనేది తెలియజేశారు. మరి అలానే సచివాలయ వ్యవస్థలో మరి అన్ని సచివాలయాల్లో కూడా ప్రతి అర్జీదారుడు కావచ్చు, లేకపోతే అది లబ్ధిదారుడు కావచ్చు, వారికి సంబంధించిన ఏదైతే ఏ సేవల్లో మనం చేసిన సర్వీసెస్ ఉన్నాయో అవి సకాలంలో కూడా ఎక్కడ పెండింగ్ లేకుండా విత్ ఇన్ ఎస్లలోనే వీళ్ళందరూ కూడా చేసేదానికి కూడా ఆదేశాలు ఇచ్చారు. అలాగే మరి మేము మా మండల సిబ్బంది ఏ డిపార్ట్మెంట్ సంబంధించి వారు ఉన్నారో వారు వారు శాఖ సంబంధించి రివ్యూ చేసుకునే దాన్ని కూడా మరి వాళ్ళు చూసుకుంటూ ఎక్కడ కూడా బిఎండ్ఎస్ఎల్ఏ లేకుండా అలానే సచివాలయ స్టాఫ్, విఆర్ఓలు వీరు కూడా వారి పని ఏదైతే ఇంటర్వ్యూ చేస్తున్నాయో అవి కూడా బిఎండ్ఎస్ఎల్ఏలు వెళ్ళి చేసేదానికి అవకాశం లేకుండా చూసుకునేదానికి మనకి వాళ్ళందరితో మాట్లాడే తెలియజేశాము. అలానే ఈ మిగతా విఆర్ఓస్, విలేజ్ సర్వీస్ వాళ్ళు కూడా ఈ రీ సర్వే వర్క్ కానివ్వండి, మరి మిగతా మనకు డాక్టర్ ల్యాబ్స్ కానీ ఏదైనా ఫైల్స్ పెండింగ్ ఉన్న వాటి మీద కూడా మరి విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ హెల్త్ చెకప్ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషనల్ టూర్స్ ఫర్ ఆల్ క్లాసెస్ ఇండిజినస్ స్టడీ మెటీరియల్ అండ్ వర్క్ షీట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ సెలబ్రేషన్స్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ యోగా ఆర్చరీ మార్షల్ ఆర్ట్స్ మ్యూజిక్ అండ్ పెయింటింగ్ పర్సనల్ అటెన్షన్ ఆన్ ఎవ్రీ స్టూడెంట్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నల్లో